వెలం వెంకడు. వెలం వెంకడు చదువురాని నిజాయితీపరుడైన కష్టజీవి. కొడుకు కూర్మిగాడు తెలివైనవాడు. మోసం చేసి డబ్బు సంపాదించగల నైపుణ్యం కలవాడు. ఆధునిక సమాజానికి తగినవాడు. కూర్మిగాడిని పట్నం చదువుకు పంపమని ఊర్లో పెద్దలు చెబుతారు. ఈ విషయంలో జట్టి అవుతుంది. చదువుకుంటే వ్యవసాయానికి పనికిరాకుండా పోతాడు, పిల్లవాడు పాడైపోతాడు అంటాడు వెంకడు. కానీ తాను పంపకపోయినా భార్య కొడుకుని చదివించుకోగలదన్న ధీమ ఆమె మెడలోని బంగారు నగల ప్రదర్శన వల్ల గ్రహించి కూర్మిగాడిని నానే పట్నం అంపుతాను మరి జట్టి నేదు అంటాడు. ఈ కథ మొదలు నుండి ముగింపు వరకు ఒక సరళమైన కథగా శ్రోతకు చోచిన లోలోతలకు పోతే మానవ అంతరంగాల్లోని క్లిష్టత అవగాహనకు వస్తుంది. కథ విందాం. కథ పేరు వెలం వెంకడు. వెంకడి కళ్ళాం పొలాలు ఎంత దూరం నుంచైనా పోల్చుకోవచ్చు. వాస్తవానికి పూర్వం కన్నా మరింత కలకట్టి దిష్టి కొడుతున్నాయి. ఒక చేతికి ఇంకొక చెయ్యి తోడైన తర్వాత ఊరికే పోతుందా? అద్దంలా కళ్ళాం, కుక్కైనా దూర లేకుండా కంచె, నీళ్లతో జిమజిమలాడుచు చెరుకులు, అరటి బోదలు కనపడతాయి. నల్లగా నిఠారుగా తాటిమావి ఏతాం ఎంత దూరానికైనా ముచ్చటగా ఆనుతుంది. ఇహ పొలాలు నల్లగా నూనె కక్కుతూ పెంటపోగులతో సాగుకి సిద్ధంగానైనా ఉంటాయి. పచ్చని చేలతో ఉయ్యలు లూగుతూనైనా ఉంటాయి. పుట్టిన దగ్గర నుంచి వెంకడు ఆ పొలాల్లోనే పెరిగాడు. ఆ పొలాల గట్లంటే గోచీ అయినా లేకుండా గొర్రెపిల్లని మేపేవాడు. దూడలకి గడ్డి దవిరించేవాడు. పెద్ద అవుతున్న కొద్దీ వాడి ప్రాణం ఆ పొలాలకి కట్టుకున్న పెళ్ళాంతో సహా వెనవేసుకుంది. పొలాలెంత కలకల్లాడుతున్నా ఇప్పుడు వెంకడికంతా వెలవెల్లాడుతున్నాడు. వెనకటి వెంకడిని, ఇప్పటి వెంకడిని గణిత శాస్త్ర రీత్యా అర్థం చేసుకోవచ్చు. వెనకటి వెంకడు ఇస్ ఈక్వల్ టు వెంకడు ప్లస్ పొలం ప్లస్ పెళ్ళం. ఈ మూడు పెనవేసుకు కలిపిన మోకు వెంకడు. తొలికోడుతో లేచి గుర్రు పెడుతూ నిద్రపోతున్న పెళ్ళాన్ని లెగ్గొట్టి పొలాల్లో పడేవాడు. రాత్రంతా మాటుమునిగాక కళ్ళం పరిశుభ్రంగా తుడుచుకొని పెళ్ళానికి ఎదురుగుండా చుట్ట కాలుస్తూ నులక మంచం మీద కూర్చుని సాలలో నెమరు వేసుకుంటున్న దూడలని, సాల మీదకెక్కి చిక్కగా వలిసి వెన్నెలతో పంతం ఆడుతూ తెల్లగా వికసించిన ఆనపపాదుని తనివితో చూసుకుంటూ సేద తీరేవాడు. ఇప్పటి వెంకడు ఇజ్ ఈక్వల్ టు వెంకడు ప్లస్ పొలం మైనస్ పెళ్ళాము ప్లస్ కొడుకు. ఇక పిల్లలు కలగరని నిశ్చయం చేసుకున్న తర్వాత మన్ను చేసి నీళ్లు పోసే కొడుకుని మధ్య వయసులో నాయురాలు కంది. కలక్క కలక్క కలిగిన కొడుక్కి శ్రీకూర్మం కూర్మనాథుని పేరిట కూర్మిగాడని ముద్దుగా నాయురాలు పేరు పెట్టుకుంది. ఊరంతా కూర్మినాయుడని పిలవడం మొదలుపెట్టారు. వెంకడికి మాత్రం కూర్మిగాడితో కూర్మి కనపడటం లేదు. పుట్టిన దగ్గర నుంచి వాడి వాళ్ళకం ఒక్కలా ఉంది. తను ఏతాం తోడుతూ నాయురాలు చెరుకులకు నీరు పెడుతూ ఉంటే గుడ్డ ఉయ్యాల్లోంచి కిందకు జారిపోతూ కిరకిరలాడుతూ ఒకటే ఏడుపు ఏడ్చేవాడు. అది ఏడుపు సంసారం కాదు. వెంకడి కాళ్ల కింద నూతిగోడలు నాలుగు కూర్మిగాడు ఏడుపును పిలుగుపుట్ట స్వరంతో ప్రతిధ్వనించేవి. పిల్లాన్ని సముదాయిస్తూ పొలం పాటుకి నాయురాలు ఎగనామం పెట్టేది. ఉద్దస్తమానం కూర్మిగాడి నాయురాలు లోకం. వెంకడు కర్ర అందించమంటే చేతిలో పిల్లాడు కనపడ్డా నేదా అని కస్సని లేచేది. ఆ కూర్మిగాడిని చూసి ఆ తల్లే మెచ్చుకోవాలి. కాస్తంత గుంటనాగం అయినాక వాడు పొద్దస్తమానం బొక్కురుకొచ్చిన గడ్డి ఒక్క దూడకైనా చాలేదు కాదు. ఆ కూర్మినాయుడిని ఊళ్ళో వాళ్లే మెచ్చుకోవాలి. వాడు వేరుశనగ గొప్పు తవ్వితే కొనలన్నీ తెగిపోయి పొలం అంతా సర్వనాశనం అయిపోయేది. ఊరు ఊరంతా వాణ్ణి వెనకేసుకొచ్చేవాళ్లే. కూర్మిగాడు చేతికి అంది వచ్చిన కొడుకట. చిన్నవాడైనా సొంతలో బేరసారాలు వాడితో సమానంగా ఇంకొకరు చెయ్యలేరుట.
వంకాయలు పోగులు పెట్టడంలో వాడిది అంతవేసిన చెయ్యట. ముదరివి పుప్పువి కనపడకుండా పెట్టడం, ఉన్నవి తక్కువ కాయలే అయినా ఎక్కువగా కనపడేటట్టు సర్తడం, చూసి చూడ్డంతో కొనబుద్ధి పుట్టేటట్టు నీళ్లు జల్లి సంత మెరుగు పెట్టడం కూర్మిగాడుకొక్కడికే తెలుసునట. వెంకడు కూర్మిగాడితో వేగలేకపోతున్నాడు. వాడి బతుక్కి వాడు వెంకటికి సలహాలు చెప్పడమా? పదేళ్ళు నిండని గుంట వెధ. అరటిగెల్లన్నీ ఒకేసారి కొట్టి బండి మీద పట్నం తోలికెళ్ళి 10 రూపాయలు చేసుకొని పట్నంలో 4 కొనుక్కొని పదం పాడుతూ బండి తోలుకు రావడం వెంకటి అలవాటు. అలాగ కాదుట, 4 గేలు కోసి దగ్గర సంతలకి కావుడేసుకుపోతే రూపాయికి రూపాయి లాభం వస్తుందని కూర్మిగాడి సలహా. ఇష్టి విధ సలహా. ఏ గాలివాన అయినా వస్తే గెలలు కింద పడి ముక్కలైపోతే లాభం గూబల్లోకి వస్తుందని తెలీదు. రోజు మొత్తంలో ఒక్కసారైనా వాడితో కసాలా తప్పటం లేదు. తెల్లారింది అంటే వాడు తెచ్చాడన్నమాటే జట్టి. 4 ఆనపకాయలు కోసి సల్దికూడు తిని మంగళవారం సొంత కొట్టుకెళ్తాను అని పొద్దున్నే కూర్మిగాడు అడిగాడు. ఏ పాదిని కోసేపాటి కాయలు లేవు అన్నాడు వెంకడు. నెమ్మదిగానే చెప్పాడు, లేకపోవడమేటి, గట్టు మీద పాదులున్నాయి, సాల మీద ఉన్నాయి. నీకెలాగ తెలుసు? నన్ను చూసినాను. చూసినావు, ఇంకా అటు పని అయింది. ఇంకా ఓరం పోతే గాని కోయడానికి కాయలు లేవు. ఆ కాయలు ఇప్పుడే కొయ్యాలి. ఇప్పుడు కోస్తేనే కొనేవాళ్ళు కొంటారు. ఏ పాటి ముదిరినా బాపన వాళ్ళు కొనరు. ముచికి దగ్గర వాళ్ళు గోరుతో గిల్లి వాళ్ళు చూసుకుంటారు. నీ కాయలు ఎప్పుడు కొయ్యాలో తెలదు సీసీ అని మొహం చిట్టించుకున్నాడు కూర్మిగాడు. వెంకడు అగ్గిగ్గైపోయాడు. 10-12 పంటలు కళ్ళ చూడని వెధవ 50 ఏళ్ళు మళ్ళిన అయ్యని అంత మాట అంటాడా? వెంకడు 1 సంత చూశాడా, 2 సంతలు చూశాడా? ఆనపకాయలు ఎప్పుడు కొయ్యాలో వాడికి తెలియదు. సాల మీద గట్ల మీద ఉన్న పాదుల నిండా ఇప్పుడిప్పుడే పిందెలు దిగుతున్నాయి. కొన్ని గొంగాబండం కొబ్బరికాయల్లాగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు కోసేయమంటాడు కుర్రకుంక. అవే 4 రోజులు పోతే కడవలంత అవుతాయి. కడవంత కాయకి అనా డబ్బులు రావు. కొబ్బరికాయంత పింజకి ఎక్కువ డబ్బులు వస్తాయా? మురిగుంట వెధవా, తాతకిరా దగ్గులు నేర్పుతావు. ఈ పాలు పాదులు ఒకళ్ళు చెబుతాను. నీ కళ్ళు పడితే కాయలు ఉంటాయా? అందుకే అన్నీ మురిగిపోతున్నాయి. అటు జోలికెళ్ళినావా టెంకి మాడుతుంది అన్నాడు వెంకడు. ఈ పాలు నన్ను సొంత కళ్ళమని చెబుతాను అన్నాడు కూర్మిగాడు. మాని ఇంటికాడు కూకో, నానే వెళ్తాను. అలాగే కూకుంటాను, వ్యవసాయం కూడా నువ్వే చేసుకో. ఓ అలాగే ఎల్లు అన్నాడు వెంకడు. సమయానికి దగ్గర నాయురాలు లేదు. ఉంటే మరింత కొంప అంటుకునేదే. కూర్మిగాడు తిని తిరిగేవాడు. పొలంలో పూతిక పుల్ల ముట్టుకోవడం మానేశాడు. ఊళ్ళో ఊసిపోకపోతే స్కూల్లోకి వెళ్ళి అక్కడ చదువుకుంటున్న కుర్రాలను పోగు చేసుకుని బిల్లాకర్ర ఆడుకునేవాడు. కూసేగాడిద మేసేగాడిదని చెడగొట్టిందట. బడి చుట్టుపక్కలకి మాటి వస్తే బడిత బాజా పెట్టిస్తాను. అలా తిరక్కపోతే 4 పాటు వచ్చి 4 మొక్కలు నేర్చుకోరాదా అని బడిపంతులు చివాట్లు పెట్టాడు. చెప్తారా అన్నాడు కూర్మిగాడు. మాస్టర్లు ఎందుకున్నారు, బళ్ళు ఎందుకున్నాయి అని చెబుతూ కూర్మినాయుడిని సేవి పట్టుకుని ఈడ్చికెళ్ళి ఇసుకలో అల్లాలు తెద్దుస్తున్న పిల్లల దగ్గర కూర్చోపెట్టాడు. మాస్టరు గారికి కూర్మిగాడిని చూడగానే చక్కటి ఆలోచన తట్టింది. చురుగ్గా చాకులాగున్నాడు. 4 మొక్కలు చెప్తున్నట్టుంటే ఇంటి దగ్గర నానా చాకరి చేయించుకోవడానికి పనికొస్తాడు. వాడు అక్షరాలు అవలీలుగా పట్టుకున్నాడు. 10 అంకెలు చెప్పి 10 పదులు చెప్పేసరికి అంకెలన్నీ ఇట్టే పెట్టేసుకున్నాడు. నువ్వు బడికొస్తే చాలదు, ఇంటికి కూడా రా అన్నాడు పంతులు. అంతవరకు ఏదో విరిగిపోయిన పలక తన డ్రాయర్లో పుల్లలు ఇచ్చి చదువు చెప్పేవాడు. ఇంకలా కాదు, పుస్తకము పలక కొనుక్కోమన్నాడు. ఇంటికి రమ్మన్నాడు. ఊర్మిగాడికి అయ్యతో మాటలు లేవు. వాడు పనిపాట్లు మాని ఊరపందిలా తిరుగుతూ ఉంటే వెంకడు కూకలేయలేదు. నాయురాలు తండ్రికి కొడుక్కి జట్టీలు లేకుండా ఉన్నాయని సంతోషించింది. బళ్ళోకి వెళ్తున్నట్టు, బడిపంతుల్ని ఇంటికి కూడా వెళ్తున్నట్టు ఆరాలు తీసింది. వాడేం చూస్తున్నది? చూస్తూనే ఉన్నది. నాను పుస్తకం పలక కొనుక్కోవాలి, డబ్బులు ఇయ్యవా అని కూర్మిగాడు తల్లిని అడిగాడు. నువ్వు చదువుకెళ్తున్నావా అని ఏమీ ఎరగనట్టు అడిగింది నాయురాలు. వచ్చి అడుగు అయితే పద
అని నాయురాలు కొడుకుని వెంటబెట్టుకుని బడికెళ్ళింది. మాస్టర్ బాబు, మా ఎవడు చదువుతున్నట్ట, నిజమేనా అని అడిగింది. వాణ్ణి పుస్తకం పలక కొనుక్కోమన్నాను అన్నారు మాస్టర్ గారు. కొనమని పిక్కు తింటున్నాడు. ఆడికి చదువు వస్తుందా? ఫస్ట్గా వస్తుంది కొను. అయితే మీరే కొనండి బాబు, కాస్త ముక్క చెబితే పంట నాడేటైనా ఇచ్చుకుంటాను అని మొల్లో డబ్బులు తీసి మాస్టర్ గారికి ఇచ్చింది. ఆవేళ కూర్మిగాడు అరుగు మీద కూర్చుని పుస్తకం చదువుతూ ఉండగా వెంకడు చూశాడు. అరటి మొక్కలకు నీళ్లు తోడి తోడి జుమాయించిపోయి వచ్చాడు. పుస్తకమే చదివేస్తున్నావేట్రో అని అడిగాడు. ఆ పాట చదువచ్చు అన్నాడు కూర్మిగాడు. ఇక ఒడబొక్కు ఎత్తుకొచ్చినావు, ఎత్తుకురావడం కర్మమేమి, నానే కొనుక్కున్నాను. ఎదవా పిడతలో డబ్బులు నాకు తప్పకుండా ఎత్తుకుపోయినావా అని కల్లెర్ర చేశాడు. నానేమి ఎత్తుకుపోలేదు, మా అమ్మ ఇచ్చింది. ఓలే వీడికి డబ్బులు ఇచ్చినా అని పెళ్ళాన్ని అడిగాడు. ఇచ్చినాను అని నిర్లక్ష్యంగా జవాబు చెబుతూ నాయురాలు గుడిసెలోంచి ఇవతలకు వచ్చింది. 3 రోజుల నుంచి వాడు పనిచేయడం లేదు, ఏమిరా ఎదవా నీకీ పోగాలం అని అడుగుతావా? ఆడికి పుస్తకం ఒకటిచ్చి ముగతల్లాగా చదువుకుంటూ కూకోమంటావా? పొలంలో నువ్వు నేను పడుతున్న పాట సానలే, సిగ్గునేక మళ్ళా ఆడు ఊసెందుకు ఎత్తినావు? అయితే అన్ని తగలట్టు అన్నాడు వెంకట. గ్రామంలో ముత్యాల నాయన్ని మినహాయిస్తే రైతు దినంలో అంతా నిశానీగాళ్ళే. ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ ఉన్నా ఏ ఒక్కడికి అక్షరం అబ్బటం లేదు. మళ్ళా కూర్మిగాడు తలెత్తి చదువువాడయ్యాడు. ఊళ్ళో సగం రంగం ఉత్తరాలు చదవడం రాయడం వాడి వంతుకొచ్చింది. ఊళ్ళో 5వ క్లాస్ దాకా అయితే 3 మైళ్ళ దూరంలో ఉన్న పెద్ద ఊళ్ళో 8వ క్లాస్ దాకా అయింది. కూర్మిగాడు పట్నం వెళితే పనికొస్తాడని 10 మంది అన్నారు. పనికి రాదని వెంకడు మూర్ఖపు పట్టు పట్టాడు. కూర్మిగాడిని వెనకేసుకుని ముత్యాల నాయుడితో సహా పెద్దలంతా వెంకట మీదకొచ్చారు. 4 చెప్పిన మాటిని ఆ నిజానారం చదువు అంపు. ఇయాల మనోళ్ళు ఎక్కడలేని ఉద్యోగాలకు వస్తున్నాయి. ఈ పెద్ద పెద్ద మునసబీలు కలెక్టరేట్లు మనోళ్లే ఏటనుకున్నావో, ఆడు చదువుకు రాని 2 రూపాయలు బిల్లకుడుముల్లాగా గణిస్తాడు అన్నారు ఊళ్ళో పెద్దలు. చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడివి? వాళ్ళంతా అగ్గురారాళ్ళు ఊరపందులాగా తిరుగుతూ ఉంటే అన్నాడు వెంకట. వాడు కల్లారా ప్రపంచాన్ని చూసే అన్నాడు. అగ్రహారాల్లో భూములన్నీ అమ్మేసుకుని చదివి 10 రూపాయల ఉద్యోగానికి గతి లేక పడిగాపులు పడుతున్నారు. ఆ మాట అనుకు, అది బాపనోళ్ళకి, మనకేట్రా ఆసాకు తెస్తావు? ఇవాళ సన్నపట్టణంలో మంత్రి మన రాజుగారు అన్నారు పెద్దలు. వచ్చింది ఆ మాట మళ్ళా శుద్ధబద్ధం. రాజుగారేటి, సన్నపట్టణం మంత్రేటి? అన్నోడికి బుద్ధుందా? రాజుగారు మంత్రేటిరా, ఎదవల్లారా అన్నాడు వెంకడు. ఒరి ఎర్రోడా, నీకు తెలవకపోతే చదువుకున్న వాళ్ళని అడుగు అన్నారు పెద్దలు. చదువుకున్న వాళ్ళని అండం విన్నాను. నాను నిశానిగానే, అయినా 10 కాలాలు చూసినాను. రాజుగారు అక్కడ మంత్రి కాడు. మంత్రి ఏంటి? రాజుగారు కింద ఉండేవాడు. తెలిసిందా? ఢిల్లీలోకి వెళ్ళినా అంతే, చదువుకున్న వాళ్ళు చెప్పినా నన్నమ్మను. జ్ఞానం ఉన్నవాడెవడు నమ్మడు. ఇది చదువుకున్నాడు అబద్ధం. వాళ్ళ అబద్ధాలు దేశాలు దాటిపోతాయి. రాజుగారు సన్నపట్నం మంత్రి, ఇలాగే చెప్పండి సబబులు అన్నాడు వెంకడు. వసంతైన కొడుకుని పాడు చేస్తున్నావు అన్నారు అంతా. మీరు బాగు చేయడానికి చెప్పినారు. ఆడు పెద్దోడైనాడు మనం చూసినాము. అందుకు సడతాడు, ఇందుకు సడతాడు. ఎప్పటికైనా మీనాగా నానాగా ఈడు దున్నుకు బతకలోస్తున్నాడో అన్నాడు వెంకట. ఆడే చదువుకుంటే వ్యవసాయం చేయాలా? నిన్ను కూకో ఎట్టి కూడెడతాడు. కూకుడుంటే కూడెళ్తాదా? భూమిని బద్దలు చేసుకు బతకమన్నాడు రా నిన్ను నన్ను బెమ్మదేవుడు అన్నాడు వెంకట. నువ్వు భూమి బద్దలు చేసుకుంటూ సవ్వు, నా కూర్మగాడు పట్నం వెళ్తాడు అని గుడిసెలోంచి నాయురాలు వచ్చింది. దాని మాటల ఖనిలో నువ్వు పంపి తీరాలి, సచ్చి తీరాలి అని నాయురాలు ధ్వనించింది. ఓలెల్లే ఇక్కడి నుంచి అన్నాడు వెంకడు. అందరూ వెళ్ళండి అని మెడ తలుకుంది నాయురాలు. నాయురాలు మెడ నిండా మెడతిరగని బంగారం అందరికళ్ళకి పచ్చగా కనపడ్డాది. వెంకడు పెళ్ళాన్ని పెద్దల్ని తిక్షణంగా చూశాడు. చంటి కుర్రాడిలాగా ఒక్క పిల్లిగంతు వేసి సంతోషంతో నవ్వుతూ ఒక్క చిటిక వేశాడు. మా ఘనమైన ఆలోచన తట్టింది, దెబ్బతో బుద్ధి మారిపోయింది. వెళ్ళండి రెల, అందరూ వెళ్ళండి. కూర్మిగాని నానే పట్నం అంపుతున్నాను, మరి జట్నీ లేదు అన్నాడు వెంకడు. మన్నాడు కూర్మినాయన్ని వెంకడే పట్నం చదువుకి పంపించాడు.
పనులన్నీ పూర్తి అయినాక కళ్ళల్లో చుట్ట కాలుస్తూ పెళ్ళానికి ఎదురుగా నులక మంచం మీద కూర్చున్నాడు. కొడుకు పట్నం వెళ్ళిపోయాడని కొంచెం దిగులుగానున్న నాయరాలు ముగిడే పంపాడని సంబరపడుతున్నారు. ఈ రేత్రి నా మనసు మనసునాగున్నది అన్నారు నాయరాలు. నా మనసు మనసునాగుంది అన్నాడు వెంకడు. ఇది వెలం వెంకడు అనేటటువంటి కథ. ఈ కథ భారతి మాసపత్రికలో విజయ నామ సంవత్సరం చైత్రమాసంలో తొలిసారిగా అచ్చయింది 1952-53 సంవత్సరాల కాలంలో అన్నమాట.